హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ లో లీస్ట్ ఓటింగ్ తో తేజస్వి ఎలిమినేట్ అయినట్టు అప్డేట్ అయితే వచ్చింది. సో తేజస్వి ఎలిమినేట్ అయిందని నిన్న ఆఫ్టర్నూన్ నుంచే మనకి తెలుసు. ఇక తేజస్వి ఎలిమినేషన్ కరెక్టా కాదా అన్నది అందరికి ఒక డౌట్ అయితే ఉంది. సో నాకు కూడా కొంచెం డౌట్ ఉన్నింది, కానీ కన్ఫామ్ గా తేజస్వినే ఎలిమినేట్ అవడం జరిగింది. మరి ఈ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా చూద్దాము, అంతేకాకుండా ఎలిమినేషన్ కి రీజన్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది ఫెయిర్ ఎలిమినేషనా కాదా అన్న మీ ఒపీనియన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఇక్కడ ఓటింగ్ లెవెల్స్ చూసుకుంటే అందరికంటే లీస్ట్ ఓటింగ్లో శ్రవంతి ఉండడం జరిగింది. యాక్చువల్గా ఓటింగ్ ప్రకారం అయితే శ్రవంతి ఎలిమినేట్ అవ్వాలి. సో మనం కూడా 99.9% వరకు శ్రవంతినే ఎలిమినేట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ కూడా చేశాము. కానీ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఏం జరిగిందో ఈ వీక్ కూడా అదే రిపీట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ప్రతి వీక్ ఓటింగ్ చూసుకుంటే అన్ని డేస్ ఓటింగ్ కంటే కూడా లాస్ట్ డే ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉంది. ఒక్క డే ఓటింగ్తోనే వీరు సేవ్ అవడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కూడా ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళని సేవ్ చేసుకోవడానికి వారు కూడా ఓట్ చేయడంతో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవడం జరుగుతూ ఉంది. ఒక చైతు విషయంలో కానీ, సరియు విషయంలో కానీ, అలాగే ఇప్పుడు తేజస్వి విషయంలో కానీ అదే జరిగిందని నా ఒపీనియన్. ఇంకొక యాంగిల్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ అనిల్, తేజస్వి, శ్రవంతి ఈ ముగ్గురికి కూడా ఓటింగ్లో అయితే పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఈ ఎలిమినేషన్ బిగ్ బాస్ డిసైడ్ చేసి ఉండవచ్చు. ఎందుకనంటే ఎవరు షోకి ఎక్కువ యూజ్ అవుతారు అన్న పరంగా కూడా ఇక్కడ అనిల్ని, శ్రవంతిని సేవ్ చేసి తేజస్విని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ గేమ్ పరంగా చూసుకుంటే శ్రవంతి పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు, కానీ మొమైత్ వచ్చిన తర్వాత తను అఖిల్ అజయ్ టీం నుంచి కూడా ఎక్కువగా శివ బిందు టీంతోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని బిగ్ బాస్ సేవ్ చేసి ఉండవచ్చు. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.